మనం ఏదైనా రెస్టారెంట్కు లేదంటే హోటల్కు వెళ్ళి భోజనం చేస్తే బిల్లు ఎంత అవుతుంది ఏముంది ఎంత బాగా తిన్నా కూడా మహా అంటే రెండు మూడు వేలవుతుందేమో అని అంటారు కదా మరి ఒక్క సింగిల్ మీల్కి ఏకంగా ఒక లక్ష ఎనభై వేల బిల్లు వేస్తే ఇంకేమైనా ఉందా అంటారు కదా కానీ ఇప్పుడు లండన్లో కొత్తగా స్టార్ట్ అయిన ఇట్ రెస్టారెంట్లో ఇదే ఘటన చోటు చేసుకుందండి ఇందుకు వారు చెప్పిన కారణం ఏంటంటే ఆ రెస్టారెంట్కు చీఫ్ చెఫ్గా పనిచేస్తున్న వ్యక్తి ఆ ఐటెంను సర్వ్ చేశాడనే ఒకే ఒక్క రీజన్తో అంత బిల్లు వేశారు కాగా దీన్ని కూడా వ్యాపారానికి మార్కెటింగ్ గానే వాడేసుకునేందుకు వేశారంట కానీ అందులో మొత్తం వసూలు చేయలేదని తెలుస్తోంది ఇదంతా ఎందుకంటే ఒకప్పుడు గల్లీలో రుచికరమైన వంటలను ప్రిపేర్ చేసే నుస్రెట్ గోక్సే గురించి అందరికీ తెలిసిందే ఆయన ఇలా గల్లీలో వంటలు చేసే క్రమంలో ఎంతో స్టైల్గా వంటలు చేస్తూ తన వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకుని విజయం దక్కించుకున్నాడు ఆయన స్టైల్గా చేసే తిండిని తినేందుకు ఆ గల్లీకి జనాలు విపరీతంగా క్యూ కట్టేవారంటే ఆయనకు ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు ఇక ఆయన సోషల్ మీడియాలో పెద్ద స్టార్ అయిపోయాడు ఆయన టర్కీ షెఫ్ ఇక వంటలు చేసే క్రమంలో ఆయన మాంసాన్ని స్టైల్గా కట్ చేసే తీరు దగ్గర నుంచి ప్రతీదీ ఎంతో స్టైల్గా చేసే విధానంతో చాలామందిని ఆకట్టుకున్నాడు ఆయన చాలా పేద కుటుంబంలో జన్మించినా కూడా పాకశాస్త్రంలో విపరీతంగా ప్రావీణ్యం సంపాదించి వంటల్లో భీముడు అనిపించుకున్నాడు ఆయన రెండు వేల పదిహేడులో టర్కీ దేశంలోని చిన్న గల్లీలో స్ట్రీట్ ఫుడ్ చేసేవాడు అక్కడ్నుంచి పాపులర్ అయిపోయి సాల్ట్ బే అని గుర్తింపు తెచ్చుకున్నాడు ఇక దాంతో ఆయన ఎన్నో బ్రాండ్స్ కు ప్రమోటర్ గా పనిచేసి కోట్లు సంపాదించాడు అలా వచ్చిన దాంతో టర్కీలోని చాలా చోట్ల లగ్జరీ రెస్టారెంట్లను ప్రారంభించాడు అందులో భాగమే లండన్లో రెస్టారెంట్ దీని ఓపెనింగ్ సందర్భంగా వేసిన బిల్లు ఇది ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ డైలీ హంట్లో లో తెలుగు స్టాప్ ను ఫాలో అవ్వండి నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ ను చూడండి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అన్ని సులభంగా తెలుసుకోండి